నిర్దోషి. 2002 సంవత్సరంలో గుజరాత్లో మారణహోమం జరిగింది. ఒక మతం వారు మైనారిటీ మతంగా ఉన్న ముస్లింలని టార్గెట్ చేసుకొని ఈ మారణహోమం నిర్వహించారు. దీనికి ఆనాటి ప్రభుత్వమే మద్దతు తెలిపిందని, పోలీస్ యంత్రాంగం కూడా సహకరించిందని అనేక ఆరోపణలు ఉన్నాయి. అనేక నిజ నిర్ధారణ సమావేశాల్లో చర్చ కూడా వచ్చింది. 2000కి పైగా ముస్లింలని పూసుకోతకు వస్తారని చెప్పుకున్నారు. ఆ తర్వాత అనేక ఫేక్ ఎన్కౌంటర్లు జరిగాయి. అప్పుడు గుజరాత్ హోంమంత్రి అమిత్ షా గారు, ఆయన ఉన్న కాలంలోని ఫేక్ ఎన్కౌంటర్లు అని జరిగాయి. అవి ఫేక్ ఎన్కౌంటర్లు అనే విషయం అంతా బయటికి వస్తూనే ఉంది. వీటి మీద అనేక పరిశోధనలు జరిగాయి, అనేక డేటా వివరాలు వచ్చాయి, కేసులు నడుస్తున్నాయి. ఆ తర్వాత అమిత్ షా గారు దేశానికి హోంమంత్రి అయ్యారు. ఈ కేసులో జడ్జి లోయా అని ఆయన విచారణ చేస్తూ ఉన్నారు. జడ్జి లోయా చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించే జడ్జి అనే పేరు గలవారు. చివరికి అమిత్ షాకి శిక్ష పడినా పడవచ్చునే ఒక టాక్ నడిచింది. ఒకరోజు జడ్జి గారింట్లో పార్టీకని జడ్జి లోయా గారు వెళ్ళారు. అక్కడ ఆయనకు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు. ఇది హార్ట్ అటాక్నైనా ఏదైనా విషప్రయోగం జరిగిందా అనే అనుమానం చాలామందికి ఆనాడే వచ్చింది. ఆ కుటుంబం వారు ఆయన శవాన్ని శవ పరీక్ష చేసి ఆయన మరణానికి కారణమేంటో కనుక్కోండి పిటిషన్ పెడితే, ఇప్పటికీ ఏళ్ల తరబడి ఆ పిటిషన్కు దిక్కే లేదు. పిటిషన్ విచారణ జరగలేదు. పిటిషన్ విచారణకు అర్హతే లేదని సుప్రీంకోర్టు జడ్జి విచారణకు స్వీకరించలేదు కూడా. బంధువులకు అనుమానం రావడమే అర్హత, అంతకంటే ఏం అర్హత రావాలి? విచారణ చేస్తే పోయేదే ఉంది. అది హార్ట్ అటాక్ అని తేలితే అందరి అనుమానాలు పోతాయి కదా. జడ్జి లోయా మరణం ఎలా జరిగింది ఇంతకీ? హార్ట్ అటాక్ వల్లనైనా ఎలా తెలుస్తుంది? ఆయన శవాన్ని శవ పరీక్ష చేస్తే తప్ప తెలియదు. శవ పరీక్ష చేయడానికి అనుమతి ఇవ్వలేదంటే ఎవరికైనా అనుమానం బలపడుతుంది కదా. ఆ పార్టీలో ఏదైనా విషప్రయోగం జరిగిందా అనే అనుమానాన్ని ఎవరు తెల్చాలి? ఇది కూడా ఖచ్చితంగా ఫారెన్సిక్ పరీక్ష తెల్చాలి. ఒకవేళ విషప్రయోగం జరిగిందని తేలితే అప్పుడు ఖచ్చితంగా అది హోమిసైడ్ అవుతుంది, హత్యానేరం అవుతుంది. ఎవరు చేశారు దీన్ని అని పరిశోధన చేయాలి. అలా పరిశోధన చేయాలంటే జడ్జి మరణంతో లబ్ధిదారులు ఎవరు అనే సమస్య వస్తుంది. అవేవి తేలవిక. పరీక్ష చేయడానికి నిరాకరించిన తర్వాత ఎలా తేలుతాయి? బహుశా ఎప్పటికీ తేలు. తర్వాత ఆయన స్థానంలో వచ్చిన కొత్త జడ్జి గారు అమిత్ షా గారి కేసుని 2 రోజులు తేల్చిపడేశారు. ఏమని? అమిత్ షా గారు ఫక్తు నిర్దోషి అని.